ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మన కళాశాలల డీన్ శ్రీ ముదిగన్ సరి Nowadays, physiotherapy certification course is very very important to all the students. ఎందుకంటే ఇలాంటి సర్టిఫికేషన్ కోర్సెస్తో పాటు మనం కాబోయే తరాలు అంటే మనది మనం హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా సెక్యూర్ చేసుకోవాలి, అదేవిధంగా ముందు ఒక డాక్టరే కాదు ప్రతి వ్యక్తి కూడా ఒక మనలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది, ఇది చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంది. అటువంటి సుజోగ్ థెరపీ వాళ్ళు మన కాలేజీలో ఫ్రీ ఇంట్రడక్షన్ సర్టిఫికేషన్ కోర్స్ ఇచ్చినందుకు ముందుగా వారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కొరియాలో మనకు సూ అంటే చేతి, హ్యాండ్. జోక్ మీన్స్ ఫుట్. ఒకటి మనకు బాడీలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఏంటంటే మన హ్యాండ్ కానీ ఫుట్ కానీ మన ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. కాబట్టి అక్కడ మనం ట్రీట్మెంట్ చేయడం ద్వారా మన బాడీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇది సుజోక్ థెరపీ. దానికి సంబంధించి ఈ మార్చ్ మంత్ ఏదైతే ఉందో ఈ మార్చ్ మంత్ ప్రొఫెసర్ పార్క్ దీని థెరపీ ఆరిజినేటర్ ఎవరైతే ఉన్నారో వారు పుట్టినరోజు అనమాట 11th March. కాబట్టి ఈ మంత్ అంతా కూడా మొత్తం ఒక 25-20 దేశాలలో మనకు ఈ ఫ్రీ ఇంట్రడక్టరీ కోర్సెస్ నడుస్తున్నాయి. ఇంకొక మనం చెప్పుకునే ముఖ్య విషయం ఏంటంటే మనం ఒక కొరియన్ సిస్టమ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సెమినార్లో ఈరోజు పాల్గొంటున్నాం. ఏంటి అనేది ఇంకా మీకు క్లారిటీగా చెప్తాను. అంటే ఇంటర్నేషనల్ సెమినార్ యొక్క వాల్యూ ఏంటి, దాని టైం వాల్యూ ఏంటి, ప్రతిదీ మీకు నేను చెప్తాను. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కొరియన్ సిస్టంలో నేను నేర్చుకున్నది ఏంటంటే టైం వాల్యూ. మన దగ్గర ఒక MBBS డాక్టర్ కావాలి అంటే 4 ఇయర్స్ టైం పడుతుంది. తర్వాత మళ్ళీ MD కోర్స్ కానీ, తర్వాత మళ్ళీ అప్రెంటిషిప్ అంటే ఇట్ విల్ టేక్ సో మెనీ టైమ్. బట్ కొరియన్ సిస్టమ్ ఏదైతే ఉందో సుజోక్ థెరపీ, దగ్గర 5 కంట్రీస్ దీన్ని మెయిన్ మెడిసిన్గా టేకప్ చేసింది. మెయిన్ మెడిసిన్ అంటే మన దగ్గర అలోపతి ఎలా అయితే ఉందో లైక్ సుజోక్ థెరపీ కూడా వాళ్ళ కంట్రీస్లో ఆ విధంగానే ఉందన్నమాట. ఇదేంటంటే అవర్స్లో ఉంటాయి క్లాసెస్, ఇయర్స్లో కాదు. కాబట్టి ఆ సీడ్స్ మనకి ఇచ్చేస్తారు, ఆ సీడ్స్ను మీరు ఎట్లా యూటిలైజేషన్ చేసుకుంటే ఎంత ఫాస్ట్గా ఎంత మీరు క్యాచ్ చేయగలిగితే అంత ఫాస్ట్గా ఈ సిస్టంలో మీరు ముందరికెళ్తారు. ఎందుకంటే అలోపతికి మనకు సుజోక్ డిఫరెన్స్ ఏంటంటే మనకు లివర్ ఇక్కడే ఉంటుంది, స్టమక్ ఇక్కడనే ఉంటుంది, అన్ని సిస్టమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. కాబట్టి ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తాం, ఓన్లీ మన హ్యాండ్ మాత్రమే వాడాలి. బట్ ఇంగ్లీష్ సిస్టమ్ అలోపతి ఏదైతే ఉందో మనకేంటంటే బాడీ పార్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఏంటంటే ఒక్కొక్కదాన్ని వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. దాని షేప్ ఎట్లా ఉంది, దాని ఫంక్షన్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ వాళ్ళు ప్రయోగం చేయాల్సింది ఎక్కడ, హ్యూమన్ బాడీ మీద ట్రీట్మెంట్ చేయాల్సింది. కాబట్టి దే నీడ్ మోర్ టైం. ఇదంతా ఉందా పెయిన్, లంచ్ చేసిందా, ఈ ఏరియాలో పెయిన్ ఉంది అంటున్నారు కదా. ఇప్పుడు ఇది మీరు ఇది నేర్చుకున్న తర్వాత మీరు కూడా చేయొచ్చు. అకార్డింగ్ టు సుజోక్ థెరపీ దిస్ ఈస్ ఫోర్ హెడ్ ఏరియా. ఏంటి ఈ థంబ్ వచ్చేసి హెడ్, ఇది ఒక పాయింట్ వచ్చింది. ఉందా ఈ ఏరియాలో కూడా ఇదంతా మీరు చేయవచ్చు. ఇవన్నీ ఇది నేర్చుకున్న తర్వాత ఇది సుజోక్ థెరపీ ఉంటారు కదా, ఇంకా మీరు క్లాస్ రూమ్లో దెన్ వీ విల్ చెక్ హౌ మచ్ చేంజ్. ఓకే.
మీకు డిసీజ్ వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే లోపలికి ఇంటేక్ అనేది ఏమి ఇవ్వడం జరగదు. ఓన్లీ ఇంటేక్ లేకుండా తగ్గించే విధానం ఇంకొక థెరపీ. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేదంతా నాన్ ఇన్వేజివ్ కిందకి వస్తుంది. అంటే దీంట్లో మెడిసిన్ ఇంటేక్ అనేది 100% ఉండదు. కాబట్టి బయట నుంచే మనకు ట్రీట్మెంట్ హౌ సుజోక్ విల్ వర్క్. ఎందుకంటే చేతిలో మనం ప్రెస్ చేస్తే అక్కడ ఉన్న ప్రాబ్లం ఎట్లా వస్తుంది. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఏంటంటే, మన ఇళ్ళలో ఈరోజు టీవీలు ఉన్నాయి, తర్వాత రిమోట్ కంట్రోల్ కూడా ఉంది. సరే ఉన్నప్పుడు ఈ రిమోట్ కంట్రోల్లో మనం ఏ ఛానల్ మారిస్తే ఆ ఛానల్, కాళ్ళతో నడుస్తున్నాం బట్ కాళ్ళకు సంబంధించి కూడా రఫ్ సర్ఫేస్లో ఎవరు నడవట్లేదు, నడుస్తున్నామా లేదు, అంత స్మూత్ అయిపోయింది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి పాయింట్స్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉందంట. అందరూ కోఆర్డినేట్ చేయాలి, నాకు అవకాశం ఉందా లేదు. ఒకవేళ చిన్నప్పుడు అవకాశం ఉండేదేమో, ఎందుకంటే బిఫోర్ 10 ఇయర్స్, 5 ఇయర్స్, 8 ఇయర్స్ ఆ టైంలో పరిగెత్తే వాళ్ళం కావచ్చు, బయట ఆడుకునే వాళ్ళ, ఈ ఆ సందర్భంలో ఆ యాక్టివిటీ ఉంది. అందుకనే మనం పిల్లల్ని గమనించినట్టు అవుతుంది, వాళ్ళు చాలా ఫాస్ట్ ఉంటారు. ఒకవేళ వాడు పైనుంచి కింద పడ్డా కూడా వెంటనే దాన్ని హీల్ చేసుకునే కెపాసిటీ వాళ్ళ బాడీకి ఉంటుంది. ఒకవేళ మనం పడ్డ తర్వాత ఒక వారం రోజులన్నా లీవ్ పెట్టాల్సి ఉంటుంది కాలేజ్. వాస్తవం అంటారు కదా, కారణం ఏంటంటే ఆ పాయింట్స్ యొక్క యాక్టివేషన్, ఆ ఎనర్జీ లెవెల్స్ డిఫరెంట్. కాబట్టి లైక్ రిమోట్ కంట్రోల్ టీవీ మన బాడీ సిస్టమ్, మన హ్యాండ్ సిస్టమ్తో కోఆర్డినేట్.